नेल्लूर जिला बुच्चिरेड्डिपाले मंडलम नगर पंचायती कार्यालय आवरण में कोवूर एमएलए नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी मीडिया समावेश निर्वहिंचारु। श्री मल्लिकार्जुन कामाक्षी ताई ब्रह्मोत्सवाल करपत्रमुलु आविष्करिंचारु। ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చి నగర పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వయా మల్లిదేవి బ్రిడ్జ్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు సీఎండిఎఫ్ నిధుల నుండి తీసుకువచ్చామని బుచ్చి నగర పంచాయతీ అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు। ध्रुवं देराजावरणां ध्रुवं देवामृहत्पुरिः ध्रुवं दैन्द्रश्चाष्टिश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेरक्ष आदस्मै देवाधिपुरन्द येन च ब्रह्मणस्पतिः మల్లికార్జున స్వామి కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 31వ తేదీ వరకు జరుపుతున్నాం। అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ విడుదల చేశాం। భక్తులందరూ కూడా అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవాలని అదే విధంగా చైర్మన్ గారు బోర్డు మెంబర్స్ ఈఓ గారు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ 10 రోజులు దేవస్థానంలో ఉండి భక్తులందర్నీ కూడా జాగృతగా చూసుకొని అసౌకర్యం కలిగించకుండా వచ్చిన వాళ్ళని గౌరవించి అమ్మవారి స్వామివారి దర్శనాలు చేయించి చాలా గౌరవంగా వాళ్ళని పంపించాలి। ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దగ్గర ఉండి ఈ బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను। ప్రామిస్ చేసాం, ఒకటి సెంట్రల్ లైటింగ్, రెండోది సంగం నుంచి మంచినీటి పథకం। సెంట్రల్ లైటింగ్ వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి మల్లిదేవి బ్రిడ్జ్ వరకు, మల్లిదేవి బ్రిడ్జ్ నుంచి హైస్కూల్ వరకు ఎంఆర్ఓ సిఐ ఆఫీస్ మీదుగా 2 crores ప్రతిపాదనలు పంపించాం। చీఫ్ మినిస్టర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద 2 crores నిన్ననే శాంక్షన్ చేసి ఆర్డర్స్ పంపించారు। ఈరోజు చైర్పర్సన్ కి వైస్ చైర్మన్ కి కౌన్సిలర్స్ అందరికీ కూడా ఈ ఆర్డర్స్ ఇస్తాను। ఇది చాలా మనము ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ సిఐ ఆఫీస్ వరకు కూడా డబుల్ రోడ్ వేసి సిసి రోడ్ వేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ వేస్తాం। ఇందులో ఇది శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి గారికి, నా నియోజకవర్గం ప్రజల తరపున నా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్పర్సన్ కౌన్సిలర్స్ తరపున ప్రజల తరపున నాయకుల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఇంకా మంచినీటి పథకం గురించి ముఖ్యమంత్రి గారి సంతకం ఫైల్ మీద అయిపోయింది। ఫైనాన్స్ వాళ్ళు ఒక 5 పాయింట్స్ కి వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి శ్రీలక్ష్మి గారికి పంపించారు వివరణ అడుగుతూ। శ్రీలక్ష్మి గారు ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ నుంచి మన నగర పంచాయతీ కమిషనర్ గారికి పంపించారు। ఈ 5 పాయింట్స్ కి మనం రిప్లై ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ కూడా వస్తాయి। ఏవైతే మనం వాగ్దానం చేశామో అవన్నీ కూడా తప్పకుండా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీని అభివృద్ధి చేసి ఇంతకు ముందే చెప్పాను జిల్లాలోనే ఒక ఆదర్శ నగర పంచాయతీగా బుచ్చిరెడ్డిపాళెంని తీర్చిదిద్దుతాం। ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కూడా ఆయన ఫండ్స్ నుంచి కాదని అనుకుండా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకే కాకుండా నా నియోజకవర్గంలో ఫండ్స్ అన్ని కూడా ఇస్తున్నారు। మరొకసారి ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।